వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరల శారీస్ శారీస్. ఈరోజు మేము ముందు తీసుకొచ్చామండి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చానండి. ఒక్క మోడల్ కాదు, మేము ముందుకి 3 డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చాను. క్లాత్ కూడా 3 డిఫరెంట్ క్లాత్ అన్నమాట. కాస్ట్ కూడా మీకు లాస్ట్లో రివీల్ చేస్తానండి. అంటే డైలీ వేర్గా కానీ, ఈ శారీస్ అయితే మీకు డైలీ వేర్గా కానీ, అఫీషియల్గా అంటే ఆఫీస్ వేర్ కానీ, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లో కాస్ట్ అన్నమాట. మీకు ఒక్కొక్క శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఇవి వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ అని, మీకు చూస్తేనే క్లాత్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. చాలా అంటే చాలా షైన్ అవుతుంది, చాలా స్మూత్గా ఉందని, అంటే మనం ఇలా హ్యాండ్ మీద వేసుకున్నా కూడా ఊరికనే జారిపోతుంది అనమాట శారీ, అంత స్మూత్గా ఉన్నాయి శారీస్. అండ్ ఇవి వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి. మీకు ప్రింట్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు, అంటే కరెక్ట్గా ఈ టైప్ డిజైన్ ఇచ్చారని మనం క్లియర్గా చెప్పలేమన్నమాట. ఇప్పుడు సీనరీస్ ఉంటాయి కదండి, అలా ప్రింట్, ఆ సీనరీస్ని మనం ఇలా డిజిటల్ ప్రింట్గా ఇచ్చారనమాట. ఈ శారీ కలర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి, వైలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్. మెయిన్గా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది వైలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ఒకసారి మీరు శారీ మొత్తం క్లియర్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా మనకి లిల్లీస్ ఇచ్చారు, లీవ్స్ ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మనకి శారీ మొత్తం ఫుల్గా డిజైన్ వస్తుందండి. చూడండి డిజైన్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం వాటర్లో కొన్ని కలర్స్ మిక్స్ చేసి ఇలా వేస్తే మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా, అలాంటి కలర్స్ అండి ఇవన్నీ. అండ్ మనకి దీనికి బ్లౌజ్ కూడా వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి, ప్లెయిన్ ఏమి ఇవ్వలేదు మనకి. గ్రీన్ దీనిలో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ యూజ్ చేసి డిజైన్ ఇచ్చారన్నమాట, ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇందులోనే అంటే ఈ క్లాత్లోనే మనకి చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. డిజైన్ మాత్రం మీకు సేమ్ రాదండి, అంటే ఇప్పుడు ఆ దానిలో ఎటువంటి డిజైన్ వచ్చిందో దీంట్లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది అనేది అయితే కన్ఫర్మ్ కాదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందులో పర్పుల్ కలర్, ఇందులో వచ్చేసి మనకి చాలా కలర్స్ యూజ్ చేశారండి. టమాటో రెడ్ కలర్ యూజ్ చేశారు, మస్టర్డ్ ఎల్లో కలర్ యూజ్ చేశారు, పర్పుల్ కలర్ యూజ్ చేశారు. చూడండి ఈ శారీ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీస్ మనకి ఎక్కువగా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి శారీస్. ఎందుకంటే మనం ఎక్కువగా వర్క్ చేసుకున్నవి వేసుకున్నా కూడా మనకి ఇంత అందంగా ఉండవు. దీనికి వచ్చేసి మనకి ఎల్లో కలర్ సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్, అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి ఒక డిజైన్ అంటే జార్జెట్ శారీస్ లాగా అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాసో శారీస్ అండి. ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ ఒక్కదానికి అంటే సేమ్ డిజైన్ అన్ని శారీస్కి వస్తుంది అంటే రాదండి, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ శారీ, మెరూన్ కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ యూజ్ చేశారు, రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా ఉత్త రాయల్ బ్లూ కాదండి, దీంట్లో మనకి ఒక థ్రెడ్ వచ్చేసి నార్మల్ థ్రెడ్, ఇంకొకటి వచ్చి మనకి జరీ థ్రెడ్ యూజ్ చేశారు, అందుకే మనకి ఇది షైన్ అవుతూ ఉందన్నమాట బ్లౌజ్ కూడా. అండ్ మనకి ఫుల్ శారీ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి మనకి ఇన్నర్ బోర్డర్ అండ్ అవుటర్ బోర్డర్ 2 సైజ్ బోర్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. అది కూడా చిన్న చిన్న బోర్డర్ యూజ్ చేశారన్నమాట, పెద్ద బోర్డర్ కూడా కాదు, చిన్న బోర్డర్ యూజ్ చేశారు. కాబట్టి ఏ ఏజ్ వాళ్ళన్నా వీటిని వేసుకోవచ్చు, అంటే యంగ్ ఏజ్ వాళ్ళే వేసుకోవాలి బ్రాసో శారీస్, ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనుకుంటారు కదా. అదేం కాదండి, ఏ ఏజ్ వాళ్ళన్నా యూజ్ చేసుకోవచ్చు, అంత ట్రాన్స్పరెంట్గా లేదు. క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, సో ఏ ఏజ్ వాళ్ళన్నా యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారుగా ఈ శారీ మీద మనకి కలర్స్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రింట్స్ ఇచ్చారండి. చాలా బాగుంది. అండ్ పళ్ళుకి వచ్చేసరికి సేమ్ డిజైన్ని బోర్డర్ లాగా ఇచ్చేసారు. ఈ పళ్ళుకి వచ్చేసి బోర్డర్ ఏం మనకంత అంటే పళ్ళు ఏం అంత హైలైట్ చేయలేదు మనకి. ఈ డిజైన్ని మనకి ఒక 3 లైన్స్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇందులో మనకి ఇంకొక డిజైన్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అండి.
ఇంకొకటి వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్, దీనికి వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు. ఇందాక మనకి అంత బార్డర్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, అండ్ పళ్ళు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే ఆ శారీ డిజైన్ అలా వచ్చింది అనమాట. అండ్ మనకి ఈ ఆరెంజ్ కలర్ శారీకి వచ్చేసి వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట. చూసారు కదా బార్డర్ కూడా మనకి పళ్ళు కూడా చాలా హైలైట్ చేశారనమాట. ఈ గ్రీన్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్తో అన్ని సైడ్స్ బార్డర్స్ అనేది లైట్ గ్రీన్తో కవర్ చేశారు. పళ్ళు వచ్చేసి మనకి బిగ్ ఎలిఫెంట్స్ ఇచ్చారు, వైలెట్ కలర్ యూస్ చేసి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ మనకి ఫుల్ శారీ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ మీద లైట్ గ్రీన్ యూస్ చేసి ఎలిఫెంట్స్ ఇచ్చారు, చిన్న చిన్ని ఎలిఫెంట్స్ ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి మనకి బ్రాడ్ బార్డర్ వచ్చిందండి, కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకి వైలెట్ కలర్ యూస్ చేసి ఇలా డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ ఫుల్ శారీకి మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి ఒక కలర్, ఈ ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఎక్కువ ఏంటంటే షైన్ అవుతుంది అనమాట కలర్. అండ్ ఇంకో కలర్ వచ్చేసి మనకి లీఫీ గ్రీన్ అండి, ఈ గ్రీన్ కూడా మనకి చాలా బాగుంది. ఇందాక దానికి మీకు బ్లౌజ్ చూపించలేదు కదా నేను, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చి అంటే బార్డర్ కలర్ ఇచ్చేసారు గ్రీన్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసి మనకి ఎలిఫెంట్ వచ్చేసి ఈ గ్రీన్ ఇచ్చారు కదా, సో మనకి ఆ ఎలిఫెంట్ ఈ ఎలిఫెంట్ ఏ కలర్ అయితే యూజ్ చేస్తారో ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఈ శారీకి, మనకి ఆరెంజ్ కలర్ శారీకి. అండ్ ఇందులో మనకి ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ గ్రీన్ కలర్ అంటే మనకి కొన్ని గ్రీన్స్ నచ్చవు అనమాట కొంతమందికి, డార్క్ గ్రీన్స్ కానీ ఇంకా డిఫరెంట్ గ్రీన్స్లోనే చాలా టైప్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనకి ఒక టైప్ అనమాట. అంటే బాగా షైన్ అవుతూ ఉంది ఈ గ్రీన్. దీనికి బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళు, దీనికి పళ్ళు వచ్చేసి నీట్గా డిజైన్ చేశారండి, బాగుంది. పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ యూస్ చేసి ఇలా పళ్ళు అనేది గ్రాండ్గా ఇచ్చేసారు. అండ్ ఫుల్ శారీ వచ్చేసి మనకి ఇలా సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఫుల్ శారీకి మనకి డిజైన్ అనేది రన్నింగ్ ఆల్ ఓవర్ శారీ వస్తుంది. అండ్ బోర్డర్ కూడా మనకి టూ సైడ్స్ ఇచ్చారండి బోర్డర్. పింక్ కలర్ యూస్ చేయడం వల్ల గ్రీన్కి చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్గా ఇచ్చేసారు, పింక్ విత్ గోల్డ్ జరీతో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ జరీ యూజ్ చేయడం వల్ల మనకి గుచ్చుకుంటుందా అంటే అస్సలు గుచ్చుకోదండి, చాలా స్మూత్గా ఉంది శారీ కూడా. ఇవి వచ్చేసి మనకి బ్రాస్ శారీస్లో కలర్స్ అండ్ డిజైన్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి మనకి లెనిన్ శారీస్ అనమాట. ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. చూసారు కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అనమాట. ఇవి కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ లెనిన్స్ ఏంటంటే మనకి తొందరగా ముడత రావు అనమాట, ఇన్ని వాష్ చేసి అంటే మెషిన్ వాష్ చేయొచ్చు, నార్మల్ వాష్ అయినా చేయొచ్చు, మనకి ముడత రాదు అంతగా. అది కాక వీటికి మనకి పళ్ళు అండ్ బోర్డర్స్ కూడా బాగా హైలైట్ చేస్తారు. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి చూసారు కదండి, మనకి మెయిన్ శారీ వచ్చేసి ఇది క్రీమీ వైట్ అండి, అంటే హాఫ్ వైట్ అనమాట. హాఫ్ వైట్ మీద మనకి బ్లాక్ కలర్ యూస్ చేసి చెక్స్ ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా మనకి బ్లాక్ కలరే యూస్ చేశారు. ఈ పళ్ళు చూస్తే మనకి చాలా అంటే చాలా రిచ్గా ఉంది. ఇలాంటి పళ్ళు మనకి ఎక్కువగా పట్టు శారీస్కి యూజ్ చేస్తారండి. పట్టు శారీస్ డిజైన్ని మనకి ఇలా లెనిన్స్ మీద ఇమిటేషన్గా ఇచ్చారనమాట. చూడండి ఈ పళ్ళు మనకి ఇలా పికాక్స్ బోర్డర్ ఇచ్చారు, మధ్యలో మనకి డిఫరెంట్ పెద్ద బోర్డర్ ఇచ్చారు, మళ్ళీ పికాక్స్ బోర్డర్ ఇచ్చి మళ్ళీ ఇలా ప్లెయిన్గా ఒక స్ట్రైప్స్ ఇచ్చి వదిలేశారు. అండ్ ఫుల్ శారీకి మనకి బోర్డర్ వచ్చేసి పోచంపల్లి బోర్డర్ వస్తుందండి. చూసారు కదా పోచంపల్లి బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ బ్లాక్ మీద మనకి ఈ బోర్డర్ హైలైట్ చేశారనమాట, ఎల్లో అండ్ మెరూన్ కలర్ యూస్ చేసి ఈ బోర్డర్ హైలైట్ చేశారు. తర్వాత కిందేమో మనకి ఇలా క్రీమీ వైట్ ఇంత ఇంత బోర్డర్ని మనకి వదిలేశారనమాట. ఇలా మనకి ప్లెయిన్గా వదిలేస్తే ఈ బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతుంది అనమాట. అండ్ ఫుల్ శారీకి మనకి ఇలా బాక్సెస్ అంటే చెక్స్ ఇచ్చేసారు. మనకి కింద వచ్చేసి పోచంపల్లి బోర్డర్ ఇచ్చారు కదా, పోచంపల్లి బోర్డర్ కింద ఇలా ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. అండ్ పైన సైడ్ వచ్చేసి మనకి ఉత్త ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేసారు. అండ్ ఫుల్ శారీకి మనకి ఇలా చెక్స్ ఇచ్చారు, మధ్య మధ్యలో ఇలా సర్కి అంటే ఉత్త చెక్స్తోనే వదిలేయకుండా అక్కడక్కడ ఇలా ఫిల్ చేశారనమాట బాక్సెస్ని. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి, అంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ మనం ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీని మీదకి మనకి బయట ఇంకా ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ అందరూ శారీకి వచ్చినాయి, యూజ్ చేయట్లేదు కదండి, డిఫరెంట్గా వేసుకుంటున్నారు. అండ్ దీంట్లో మనకి కలర్స్ వచ్చేసి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి
ఆరెంజ్ మిక్స్, ఎల్లో విత్ పింక్ కలర్, పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ విత్ పింక్ బోర్డర్ అండి. ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్, అంటే పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు. ఇందాక వచ్చేసి మనం పోచంపల్లి డిజైన్ చూసాం కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారండి. పళ్ళుకేమో మనకి పళ్ళు వచ్చేసి మనకి ఎలిఫెంట్స్, పీకాక్స్ యూజ్ చేశారు ఒక బోర్డర్, ఇంకో బోర్డర్ ఏమో ఇక్కడ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ కిందేమో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అండ్ మనకి మెయిన్ శారీ బోర్డర్ వచ్చేసి, అవుటర్ బోర్డర్ వచ్చేసి చూసారు కదా, మనకి ఇందాక వచ్చేసి పైన పోచంపల్లి బోర్డర్ ఇచ్చారు, కింద మొత్తం ప్లెయిన్గా వదిలేశారు. ఇక్కడ అలా కాదండి, మనకి మామూలు ఈ మన పళ్ళలో ఇచ్చిన బోర్డర్ ఇచ్చి ప్లెయిన్గా వదిలేసి మళ్ళీ ఈ బోర్డర్ ఇచ్చారనమాట మనకి. అంటే కొంచెం అలా అన్ని బోర్డర్స్ ఇవ్వడం వల్ల కొంచెం పెద్ద బోర్డర్ అవుతుంది, బ్రాడ్ బోర్డర్ అవుతుంది. అండ్ మనకి ఇవి కూడా చిన్న చిన్న చెక్స్ ఇచ్చారు, పెద్ద చెక్స్ కూడా కాదు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, అంటే పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ వీటి కాస్ట్ కూడా మనకి 799 అండి. ఇప్పుడు మీరు చూపించిన త్రీ డిఫరెంట్ ఐటమ్స్ కాస్ట్ కూడా మనకి 799 ఓన్లీ, అది కూడా ఆషాఢ మాసం ఆఫర్సేనండి. మా వాట్సాప్ నెంబర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, సో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకొకటి ఏంటంటే రేపే సాటర్డే అండి, రేపు మార్నింగ్ 10 కల్లా ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు కాంటెస్ట్ విన్నర్ని అనౌన్స్ చేసేస్తారు. ఇప్పటికి కూడా మీ దగ్గర టైం ఉంది, ఇంకా ఒక 12 అవర్స్ టైం ఉంది మీ దగ్గర. ఇప్పటిదాకా మీరు కాస్ట్ గెస్ట్ చేయకపోతే వెంటనే గెస్ట్ చేసేయండి. ఏమో లాస్ట్ మినిట్లో మీరే విన్నర్ అవ్వచ్చేమో, కరెక్ట్గా కాస్ట్ గెస్ట్ చేసి పెడితే. ఈ శారీస్ కానీ మీకు నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్స్కి ఆర్డర్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.